ఒకసారి అందరికీ నమస్కారం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఇప్పుడే మీ అందరి ముందు ఆమెడు ఎండి జహంగీర్ గారిని ప్రకటించడం అనేది జరిగింది. జహంగీర్ గారు మాట్లాడేటప్పుడు భువనగిరి నియోజకవర్గం ప్రాధాన్యత కూడా చెప్పాడు. వీరయ్య గారు కూడా అదే విషయం ప్రస్తావించడం అనేది జరిగింది. భువనగిరి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. జనగామ, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరకల్. నకిరకల్లు నారా రాఘవరెడ్డి గారు 6 ఎమ్మెల్యేగా ఉండి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన గురించి తెలియని వాడు ఎవరు లేరు. అనేక ఉద్యమాల్లో తన పాత్ర నిర్వహించినటువంటి నాయకుడు. ఆ నియోజకవర్గం కూడా ఇందులోనే ఉంది. తుంగతుర్తి స్వరాజ్యం గారు ఎమ్మెల్యేగా ఉండి, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఆ ప్రాంతం తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాటంలో కీలకమైన పాత్ర నిర్వహించినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గం. మునుగోడు మీకు తెలియంది ఏముంది, దాదాపు 6 సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి, 6 ఎమ్మెల్యేగా ఆ ప్రాంతంలో గెలిచారు. ధర్మభిక్షం గారు కూడా ఆ ప్రాంతంలో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టులకి ఒక పెద్ద కేంద్రం, ఆ విధంగా కూడా దాని ప్రాధాన్యత నిర్తం చేసుకోవాల్సి. ఆలేరు, భువనగిరి, రావి నారాయణ రెడ్డి, ఆర్టి రామచంద్రారెడ్డి, కమలాదేవి, చాలా మహామహులు పోటీ చేసి గెలిచినటువంటి ప్రాంతాలు, అనేక రకాల ఉద్యమాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇబ్రహీంపట్నం రాములు 3 ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పటికో బలమైనటువంటి కేంద్రం, బలమైనటువంటి ఉద్యమం. జనగామ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసిందే జనగామ. జనగామ జిల్లాలోనే చాకలైలమ్మ ఊరు కూడా ఉంది. బహుశా ఈ నియోజకవర్గం ఉండకపోవచ్చు, కానీ ఆ జిల్లాలో ఆ ఏసిరెడ్డి నరసింహారెడ్డి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా 7 నియోజకవర్గాలు, హిస్టారికల్ నియోజకవర్గాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ముఖ్యమైన భూమిక పోషించినటువంటి ప్రాంతాలు. అందుకని ఈ నియోజకవర్గం ప్రాధాన్యత దృష్ట్యా పార్టీ నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. ఇక జహంగీర్ గారు గురించి చెప్పాలంటే, ఆయన 35 పార్టీలో పనిచేయబట్టి అత్యంత పేద కుటుంబం, మైనారిటీ కుటుంబం. వాళ్ళ తండ్రి మహబూబ్ అలీ, తల్లి బీజాన్ బి, వీళ్ళిద్దరు హోటల్ పెట్టుకొని వాళ్ళ ఊర్లో రామన్నపేట మండలం మునుపంపులలో హోటల్ పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించిండు వాళ్ళ తండ్రి. ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేశాడు. వాళ్ళ తల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేశాడు. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి కుటుంబం ఆ కుటుంబం. హోటల్ మీద జీవిస్తూ కమ్యూనిస్ట్ పార్టీని ఆ గ్రామంలో నిర్మించినటువంటి కుటుంబం ఆ కుటుంబం. అయితే ఆ కుటుంబ నేపథ్యం ఉంది. ఆ కుటుంబానికి కృష్ణమూర్తి గారు, రాఘవరెడ్డి గారు ఇలాంటి నాయకుల యొక్క అనుబంధం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐలో పనిచేసిండు, హైదరాబాద్లో నగర కమిటీలో పనిచేశాడు, డిగ్రీ చదివాడు, బుక్ స్టాల్లో పనిచేసుకుంటూ చదువుకున్నటువంటి కామ్రేడ్, పేద కుటుంబం. అదేవిధంగా 95 సర్పంచ్, మున్పంపులకు సర్పంచ్, సర్పంచ్గా ఉంటూ ప్రజాభిమూలం చూడగొన్నటువంటి నాయకుడు, ప్రజల చేత ఉత్తమ గ్రామ పంచాయతీకి గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్షరాస్యత ఉద్యమం, అదేవిధంగా సారా వ్యతిరేక ఉద్యమం, అనేక రకాల ప్రజాసేవకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా డివైఎఫ్ఐలో 93-97 ఆ డివిజన్ సెక్రటరీగా పనిచేసినటువంటి కామ్రేడ్, 97 రామన్నపేట డివిజన్ పార్టీ సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు పీపుల్స్ వర్క్ గ్రూప్ అనేక రకాల అరాచక చేస్తున్నది. అప్పుడు ఉన్నటువంటి పాలకపక్షాలు చాలా దుర్మార్గాలు చేస్తే వాటికి నిలబడి తట్టుకొని ఆ విధంగా పనిచేసినటువంటి కామ్రేడ్, 97 ఆ డివిజన్ పార్టీ సెక్రటరీ పనిచేశాడు. డిలిమిటేషన్లో రావణపేట నియోజకవర్గం పోయి నకిరకల్ నియోజకవర్గం కింద కలిసింది. తర్వాత నకిరకల్ డివిజన్ సెక్రటరీ 7 పనిచేశాడు. నకిరకల్లో కాపురం పెట్టి అక్కడే పనిచేయటం అనేది. అదేవిధంగా జిల్లా ఏర్పడ్డప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ జిల్లా సెక్రటరీగా పనిచేయటం, అదేవిధంగా ఫస్ట్ తెలంగాణ మహాసభలో రాష్ట్ర మహాసభ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎంపికైనటువంటి కామ్రేడ్. అందుకనే ఉద్యమాన్ని ఆధారం చేసుకొని అతనిని నిబద్ధతతో, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిబద్ధతతో, నమ్రతతో, అది ప్రజల ఏడల పార్టీ ఏడల నిబద్ధతతో నమ్రతతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. అత్యంత కింది నుంచి, పేదరికం నుంచి వచ్చినటువంటి, కష్టాల నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్ జహంగీర్ని సిపిఐఎం పార్టీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థికి ప్రకటించడం అనేది చాలా మంచి నిర్ణయం అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ విధంగా ఆ కామ్రేడ్ని ఈ ఎన్నికల బరిలోకి దించడం అనేది జరిగింది. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మా పార్టీ నిర్ణయం. ఎందుకంటే అంత ఆయారాములు వ్యయారాములు. నిన్ననే మల్లారెడ్డి గారు స్టేట్మెంట్ చూసినాం, నేను పార్ట్ టైం పొలిటీషియన్ని, ఫుల్ టైం బిజినెస్ పర్సన్ని, ఓపెన్గా చెప్పాడు.
అంటే ఇప్పుడు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళంతా పార్ట్ టైం పొలిటీషియన్స్, ఫుల్ టైం బిజినెస్ పర్సన్స్, లేదా ఫుల్ టైం కబ్జాదారులు. ఇట్లాంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వటం వల్ల ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతున్నది, ఓట్ల యొక్క విలువ, ఓటం యొక్క విలువ పడిపోతున్నది. ఈ ఆయారాముల గయారాముల చేత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రశ్నే లేదు. నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలు, పార్టీ ఎడల ప్రజల ఎడల అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి నాయకుల్ని సిపిఎం పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తుంది. అందుకే ఆ పార్టీలకి మా పార్టీకి ఉన్నటువంటి తేడాని గమనించాలని సందర్భంగా కోరుతున్నా. నిజంగా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా పాత్ర మేము నిర్వహిస్తాం. జాంగీరు మేము అందరం పార్టీనే అధ్య తీసుకునే వ్యక్తిగతమైన విషయం ఏం కాదు, ఏం జరిగినా పార్టీనే. అందుకనే సిపిఐఎం పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సమాయత్తం కావడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకని ఈ ఎన్నికల్లో సుత్తికొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయాలని, జాంగీర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.